Hi friends, welcome to Telugu Share. Nenu mi Mohan. Ee video lo manam market updates gurinchi chudabothunnam. So ee video meeku last daaka chudandi skip cheyakunta chala useful ga untundi. Ee roju intraday trading chese vallu mari invest chese vallaki ee video chala useful ga untundi. So randi ippudu video loki veldam. Ee roju ee video lo manam tech index technical ga cover cheyabothunnam mari support and resistance level chudabothunnam. Ninna close ayindi mari ippudu ee roju open ayyindi anamata. Next chuste gani global market news gurinchi chudabothunnam. Bank Nifty మరియు Nifty charts ని టెక్నికల్ గా అనలైజ్ చేయబోతున్నాం మరియు ఆప్షన్ ట్రేడింగ్ ని Nifty లో చూడబోతున్నాం మరియు ఈ రోజు స్టాక్ మార్కెట్ న్యూస్ మరియు ఈ రోజు ఇంట్రాడే ఫోకస్ లో ఏ స్టాక్స్ ఎంచుకోవచ్చు అని టెక్నికల్ గాను మరియు ఫండమెంటల్ గాను చూడబోతున్నాం అన్నమాట సో ఈ రోజు ఇండెక్స్ చూస్తే గాని నిన్నటికి క్లోజ్ అయ్యింది Nifty అయితే 0.36% పెరిగి 11341 లో క్లోజ్ అయినది అదేలాగా BSE సెన్సెక్స్ చూస్తే గాని 0.58% పెరిగి 37535లో క్లోజ్ అయినది నిఫ్టీ చూస్తే గాని ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ని మనకి ఇండికేట్ చేస్తుంది లాక్ లాస్ట్ వీక్లీ బేసిస్ చార్ట్ లో చూస్తే గాని ఇక్కడ ఇండెక్స్ అనేది 11350 కంటే తక్కువ ఉన్నది క్లోజ్ అయినదన్నమాట సో దీని ద్వారా మనకి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది డైలీ చార్ట్ లో మనకి కనిపిస్తుంది సో ఈ పాయింట్స్ ని చూస్తే గాని 11227 నుంచి 11180 దాకా ఈ రోజు నిఫ్టీలో వెళ్ళేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంకా బ్యాంక్ నిఫ్టీతో వస్తే కానీ ఇది ఒక పాజిటివ్గానే ఈరోజు ఓపెన్ అయింది అనమాట బ్యాంక్ నిఫ్టీ అనేది సో వీల్ లైఫ్ టైం హై చూస్తే కానీ 28927 లెవెల్ని క్రాస్ చేస్తున్నది ఇండెక్స్ అయితే నిన్నటికి 440.60 పెరిగి 28884.30 క్లోజ్ అయినది ఇంకా గ్లోబల్ మార్కెట్ న్యూస్ చూద్దాం వెనస్డే ట్రేడింగ్ ఈరోజు నిన్న చూస్తే కానీ డోజన్స్ అయితే 0.65% పెరిగి 25720 ట్రేడ్ జరిగింది అదేలాగా నాస్టాక్ చూస్తే కానీ 0.97% పెరిగి 7664లో ట్రేడ్ జరిగింది ఇంకా ఎస్ఎన్పీ 500 చూస్తే కానీ 0.89% పెరిగి 2816లో ఇప్పుడు తలార్తో ట్రేడ్ జరుగుతుంది ఇవన్నీ ఇంకా యుఎస్ఏ మార్కెట్ తప్ప యూరోపియన్ ఇండెక్స్ చూస్తే కానీ ఎఫ్టిఎస్సీ సిఎక్స్ డిఎక్స్ స్విస్ మార్కెట్ ఇండెక్స్ ఇవన్నీ 0.12-0.6% దాకా పెరిగి ట్రేడ్ జరుగుతుంది ఈరోజు మార్నింగ్ అప్డేట్లో ఇంకా నిఫ్టీ ఫ్యూచర్ ఆప్షన్స్ టెక్నికల్ చార్ట్ చూద్దాం ఇది 15 మినిట్స్ డే చార్ట్ అనమాట సో దీంట్లో చూస్తే కానీ మనకి తెలుస్తుంది ఇక్కడ నిఫ్టీ అనేది 11372లో నిన్న దాకా వెళ్ళి క్లోజ్ అయినది అనమాట సో దీంట్లో మనం ఇక్కడ ఆర్ఎస్ఏ ఇండికేటర్ సప్లై చేసిన ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ 11324 నుంచి తగ్గేదానికిను అదిలాగా 11372 కంటే పైన పెరిగి 11500 దాకా వెళ్ళేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ సూపర్ ట్రెండ్ మరియు ఎంఏసిడి స్ట్రాటజీ అప్లై చేసిన ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ మనకి ఈరోజు ఒక బేరిష్ ట్రెండ్ అనేది ఉంటుంది మార్కెట్లో నిఫ్టీలో చూస్తే కానీ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కానీ 28949 దాని లైఫ్ టైం రికార్డ్ని అచీవ్ చేస్తున్నది నిన్నటికి సో దీని ద్వారా మనకి సూపర్ ట్రెండ్ మరియు ఎంఏసిడి అప్లై చేసిన ద్వారా మనకి ఇక్కడైతే 51 పాయింట్స్ మరియు 110 పాయింట్స్ వచ్చినాయి సో 51 అంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 50 పైన ఉండే వల్ల ఇక్కడ మనం బై చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి స్టాక్స్ని ఇంకా లెవెల్స్ గురించి చూద్దాం నిఫ్టీ అయితే 11341లో క్లోజ్ అయినది నిన్నటికి ఇంకా సపోర్ట్ లెవెల్ 1 and 2 చూస్తే కానీ 11294లోను 11247లోను క్లోజ్ అయినది అదేలాగా రెసిస్టెన్స్ చూస్తే కానీ 11370లోను 11399లోను క్లోజ్ అయినది అనమాట ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కానీ 28884లో నిన్నటికి క్లోజ్ అయినది ఇంకా సపోర్ట్ లెవెల్ 1 and 2 అయితే 28516లోను 28147లోను క్లోజ్ అయినది రెసిస్టెన్స్ లెవెల్ 1 and 2 చూస్తే కానీ 29090లోను 29295లోను క్లోజ్ అయినది కాల్ అండ్ పుట్ ఆప్షన్ గురించి చూద్దాం కాల్ ఆప్షన్లో ఈరోజు 11500 మరియు 11400లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే వల్ల ఈరోజు ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ ఆప్షన్స్ని ఈ కాల్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు అదేలాగా పుట్ ఆప్షన్ చూస్తే కానీ 11200 మరియు 11800 ఈ మూడిట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే వల్ల ఈరోజు పుట్ ఆప్షన్ యూస్ చేసేవాళ్ళు ఈ ఓపెన్ స్ట్రాటజీ ద్వారా దీన్ని యూస్ చేసి ఈ పుట్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మార్కెట్ న్యూస్కి వెళ్దాం ఈరోజు సన్ ఫార్మా చూస్తే కానీ నిన్నటికి వాళ్ళ స్టేక్స్ అనేది రైస్ అయింది అది రష్యాలో సో అది చూస్తే కానీ 96.96%లో ఇప్పుడు కరెంట్లో పొజిషన్లో ఉందన్నమాట
సో చూస్తే కానీ వాళ్ళ షేర్స్ని వాళ్ళు కంప్లీట్గా కొన్నాక సబ్సిడరీ ద్వారా 85.10% నుంచి 96.96% దాకా రష్యాలో ఉన్న కంపెనీ సన్ఫార్మా వాళ్ళ స్టేక్స్ అనేది పెరుగుంటుంది. ఇంకా హెచ్సిఎల్ టెక్నాలజీ చూస్తే కానీ యుఎస్ బేస్డ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టింగ్ కంపెనీని కొనబోతున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా జెట్ ఎయిర్వేస్ చూస్తే కానీ గ్రౌండ్స్ 5 more planes తీయబోతున్నారనమాట. సో ఇది ఒక రెంటల్ ద్వారా తీయబోతున్నారు. ఈ ఎయిర్లైన్ చూస్తే కానీ 119 planes పెట్టుకున్నారు. సో దీంట్లో 7-5 వచ్చి బోజింగ్ ప్లేన్స్ అని చెప్పొచ్చు. సో ఇవి 737 మ్యాక్సిమంకి వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. సో ఈరోజు చూస్తే కానీ స్టాక్స్లో హెచ్సిఎల్ టెక్నాలజీ మరియు జెట్ ఎయిర్వేస్ దీనిపైన కొంచెం ఫోకస్ చేయొచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ వాళ్ళు. ఇంకా సన్ఫార్మా చూస్తే కానీ 96.96% పెరుగుండే వల్ల సో దీనిపైన కూడా ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు దీనిపైన ఫోకస్ చేయొచ్చు అన్నమాట. ఎన్హెచ్పిసి చూస్తే కానీ వాళ్ళ స్టేక్స్ అనేది రైస్ అయినది. సో ఒక స్టేక్ వాల్యూ వచ్చి 2017 crores అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం స్టేక్ వాల్యూస్ అనేది. సో ఇదైతే March 15 అనౌన్స్ చేయబోయేటట్టుగా చెప్పున్నారు. సో ఇంకా రూపీ వాల్యూ చూస్తే కానీ ఈరోజు 3rd day ₹17 పెరిగి ₹69.42గా ఈరోజు ట్రేడ్ జరుగుతుంది. బాబా రామ్దేవ్ పతంజలి కంపెనీ చూస్తే కానీ ఈరోజు బిడ్ వాల్యూ వచ్చి రైస్ అయినది అనమాట. సో వాళ్ళ ఫుల్ స్టేక్ వాల్యూ చూస్తే కానీ 4,350 crores అనౌన్స్ చేస్తున్నారు. బజాజ్ కన్స్యూమర్ చూస్తే కానీ వాళ్ళ ప్రమోటర్స్ని 6.85 సెల్ చేస్తున్నారు అనమాట స్టాక్స్ని. సో ఒక్కొక్క అన్ని స్టాక్స్ కలిపి 320 crores అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ స్టాక్స్ వాల్యూ మాత్రం వాళ్ళకి వచ్చి 59.91% కంపెనీ ఓవరాల్ స్టాక్గా ఎంచుకున్నారు. ఇంకా రాహుల్ బజాజ్ చూస్తే కానీ ఆయన చైర్మన్ బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ నుంచి చైర్మన్ పొజిషన్ నుంచి రిసైన్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా శ్రీలంకన్ బ్యాంక్ అయి చూస్తే కానీ ఇన్ఫోసిస్ని వాళ్ళ బ్లాక్ చైన్ బేస్డ్ ట్రేడ్ ఫైనాన్స్గా చూస్ చేసుకున్నారు. యూనికెమ్ లెబొరేటరీస్ చూస్తే 2% పెరుగుండది. సో ఈ 2% ఎందుకు పెరిగిందంటే USFDA వచ్చి అప్రూవల్ ఇచ్చున్నారు వాళ్ళ కంపెనీకి. సో దీని ద్వారా ఒక పాజిటివ్ న్యూస్ వల్ల 2% పెరుగున్నది. సో యూనికెమ్ లెబొరేటరీస్ ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు దీనిపైన ఫోకస్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ను పొందొచ్చు అనమాట. నెక్స్ట్ IDBI బ్యాంక్స్ చూస్తే కానీ వాళ్ళ టర్న్ రౌండ్ ప్లాన్ అనేది ఫోకస్ చేసినది బ్యాడ్ లోన్స్ని రికవర్ చేసేదానికి ఈరోజు ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్ కానీ చూసుకోవచ్చు. ఇంకా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ చూస్తే కానీ వాళ్ళ ఈటరీ బ్యాండ్ని హాంగ్స్ చికెన్ నుంచి లాంచ్ చేస్తున్నారు. టీసీ ఎక్స్ప్రెస్ చూస్తే కానీ 5% పెరుగున్నది. సో జాపనీస్లో నుంచి ఒక కంపెనీని తీసిన వల్ల వాళ్ళు టీసీ ఎక్స్ప్రెస్ అనేది 5% దాకా పాజిటివ్ న్యూస్ ద్వారా ఈరోజు 5% పెరుగున్నది. జైడస్ క్యాడిలా చూస్తే కానీ USFDA అప్రూవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పొటాషియం క్లోరైడ్ క్యాప్సూల్స్ అనేదాన్ని మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. సో దీన్ని చూస్తే కానీ 0.24% అనౌన్స్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ చూస్తే కానీ 2% పెరుగుంటుంది. సో శ్రీలంకన్ బ్యాంక్ వచ్చి వాళ్ళకి అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఫినాన్స్ నెట్వర్క్ ఈ ఇన్ఫోసిస్ స్టాక్స్ అనేది 2% దాకా పెరుగుంటుంది. ఇంకా స్పైస్ జెట్ చూస్తే కానీ 14 flights క్యాన్సిల్ చేస్తుంది March 13. రామ్కో సిస్టమ్ అయితే 5% తగ్గుండది కింద తగ్గి వీళ్ళు డిజిటైజ్ పేరోల్ ఆపరేషన్స్ ద్వారా ఇది 5% తగ్గుండని చెప్పుకోవచ్చు. ఇంకా జెట్ ఎయిర్వేస్ చూస్తే కానీ స్పైస్ జెట్ స్టాక్స్ వచ్చేది డీజీసీఏ ద్వారా బోయింగ్ 737 MAX 8 ఎయిర్క్రాఫ్ట్ అనే వల్ల వీళ్ళు జెట్ ఎయిర్వేస్ కొనబోయేటట్లుగా అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా సన్ ఫార్మా చూస్తే కానీ 3% పెరుగున్నది. సో చైనీస్ ఫర్మ్తో కొలాబరేషన్ చేసిన వల్ల ఈ 3% అనేది పాజిటివ్ న్యూస్ కానీ చూసుకోవచ్చు. NMDC అయితే 3% పెరుగున్నది. సో వాళ్ళ డివైడెంట్ ఇంటరిమ్ డివైడెంట్స్ వచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి అనౌన్స్ చేయబోతున్నారు. సో దీని ద్వారా కూడా ఈ పాజిటివ్ న్యూస్ వల్ల 3% పెరుగుండదు చెప్పుకోవచ్చు. ఇంకా DLF చూస్తే కానీ ఇది కూడా 3% పెరుగున్నది. L&T అయితే వాళ్ళ టేక్ ఓవర్ మైండ్ట్రీ కంపెనీని టేక్ ఓవర్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేస్తున్నారు. సో మైండ్ట్రీ షేర్స్ని 0.8 shares ఒక్కొక్క షేర్ వాల్యూ అనేది 950 to 1,000 rupees దాకా అనౌన్స్ చేస్తున్నారు. సో దాన్ని కొనబోయేటట్లుగా అనౌన్స్ చేస్తున్నారు. సో ఈరోజు స్టాక్స్ ఫోకస్ చేసేటట్టుకుంటే L&T మరియు సన్ఫార్మా పైన చేసేది చాలా బెనిఫిట్ను తెచ్చిస్తుంది. ఇంకా అలంబిక్ ఫార్మా చూస్తే కానీ వాళ్ళ కమిటీ మీటింగ్ అనేది March 19 జరగబోతుంది. సో దీంట్లో వచ్చి వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ఆల్రెడీ కట్టి ఇంకా కట్లని అప్పుని గురించి వాళ్ళు
డిస్కస్ చేసేటట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ రిజల్ట్ తర్వాత ఈ మీటింగ్ తర్వాత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వాళ్ళ స్టాక్స్ అని నమ్మకచ్చు. ఇంకా రిలయన్స్ కమ్యూనికేషన్స్ చూస్తే కానీ ఇండస్ అండ్ బ్యాంక్ క్లయింట్ అకౌంట్స్ వచ్చి 1.4 crore షేర్స్కి సోల్ చేస్తున్నారు. సో దీని షేర్ చూస్తే కానీ 4.97 rupees పర్ షేర్ని అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా హెచ్సిఎల్ టెక్నాలజీ చూస్తే కానీ స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఇన్విషన్ అనే ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టింగ్ ఫర్మ్ని తీయబోతున్నారు న్యూయార్క్ నుంచి. ఐఓసి చూస్తే కానీ ఈరోజు కంపెనీ వచ్చి March 28 రికార్డ్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ సెకండ్ ఇంటర్మ్ డివిడెండ్స్ అనౌన్స్ చేసేటట్టుగా 28 March ఫిక్స్ చేస్తున్నారు. సో దీనికి ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ వచ్చి March 19 జరిగేటట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా విప్రో చూస్తే కానీ చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ వచ్చి 34% ఈక్విటీ షేర్స్ని పొందున్నాడు. సో దాని వర్త్ చూస్తే కానీ 52,750 crore అనౌన్స్ చేస్తున్నారు. సో 5 stocks వచ్చి ఎన్ఎస్ఈలో ఇంకా బ్యాన్ పీరియడ్లో ఉంది. సో అవి ఏమేమి చూస్తే కానీ బీఎంఎల్, ఐడిబిఐ బ్యాంక్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ మరియు జెట్ఆర్వేస్. ఇంకా ఈరోజు మూవింగ్ యావరేజ్ బుల్లిష్ స్టాక్స్ గురించి చూద్దాం. ఈ స్లైడ్లో మీకు 50 days, 100 days మరియు 200 days ఎస్ఎంఏ మరియు ఈఎంఏ బుల్లిష్ స్టాక్స్ ఉంటాయి. సో దీన్ని చూసి మీరు ఈరోజు ఇన్వెస్ట్ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు దీనిపైన ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో మేజర్ బ్యాంక్స్ని చూస్తే కానీ హెచ్డిఎఫ్సి, ఈఎక్స్ఐ ఇండియా, అమర్ రాజ్ బ్యాటరీ ఇవన్నీ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఇంకా నెస్లాండ్, హిందుస్థాన్ లివర్, టాటా పవర్ అన్నీ. అదేలాగా మూవింగ్ యావరేజ్ బీఆర్ఈ స్టాక్స్ చూస్తే కానీ ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు. సో ఇవన్నీ సెల్లింగ్ ప్రెషర్లో జరుగుతుందనమాట ఈ స్టాక్స్ అన్ని. సో ఈరోజు బై చేసేవాళ్ళు దీన్ని బై చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది ఒక బయింగ్ ఆప్షన్కి లేకుండా ఒక సెల్లింగ్ ఆప్షన్కి లేదని చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా క్లోజ్ క్రాసింగ్ లాస్ట్ వీక్ హైని చూస్తే కానీ లాస్ట్ వీక్కి ఆ స్టాక్స్ అనేది ఈ వీక్ కన్నా పెరుగుండదు అనమాట. సో ఆ స్టాక్స్ ఏవో చూస్తే కానీ జస్టైల్, బీఎంఎల్, బజాజ్ ఫినాన్స్, ఎస్ బ్యాంక్, కెనడా బ్యాంక్, నెస్లే ఇండియా, రెయిన్, హిందుస్థాన్ జింక్, పిడిలింట్ ఇండియా, హిందుస్థాన్ లివర్, కాఫీ డే, యూనికెమ్ లెబొరేటరీస్. ఇంకా లాస్ట్ వీక్ క్లోజ్ క్రాసింగ్ లో చూస్తే కానీ బజాజ్ కన్సల్ట్, నేషనల్ అమ్, అపోలో షాప్, టెక్ మహేంద్ర, సిప్లా, యూసీఓ బ్యాంక్, డెల్టా కార్పొరేషన్, ఐడిబిఐ. ఇంకా టెక్నికల్ స్టాక్స్ గురించి చూద్దాం. సిసిఐ మరియు ఆర్ఎస్ఐ, ఎంఏసిడి ఈ స్ట్రాటజీస్ అప్లై చేసిన ద్వారా మనకి దొరికిన బుల్లిష్ మరియు బేరిష్ స్టాక్స్ చూస్తే కానీ హెచ్సిఎల్ బుల్లిష్లో ఉంది సిసిఐలో. అదేలాగా నెస్లే ఇండియా, నాట్కో ఫార్మ్ మరియు హిందుస్థాన్ లివర్స్ ఇవన్నీ బయింగ్ ప్రెషర్లో జరుగుతున్నాయి. అదేలాగా బీఆర్ఎస్ చూస్తే కానీ సెల్లింగ్ ప్రెషర్లో జరుగుతుంది చెప్పుకోవచ్చు. సో స్టర్చాస్టిక్ మరియు బొలింగర్ బ్యాండ్ చూస్తే కానీ ఈ స్ట్రాటజీస్లో మనకి బుల్లిష్ మరియు బీఆర్ఎస్ స్టాక్స్ చూసుకోవచ్చు. ఇంకా షార్ట్ టర్మ్ డెలివరీ చూస్తే కానీ ఈ స్టాక్స్ ఉన్నాయి. అదేలాగా సెక్టర్ వైజ్ ఫోకస్ చేసినట్లయితే నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్స్ ఉన్నాయి. ఇంకా 52-week హై చూస్తే కానీ నౌక్రీ, కేటీకే బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యూపీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 52-week లో చూస్తే కానీ బజాజ్ ఫినాన్స్ మరియు కార్పొరేషన్ ఉంది. సో ఇంకా లాస్ట్గా ఈరోజు ఇంట్రాడే ఫోకస్ చేసే వాళ్ళు ఏ స్టాక్స్ పైన ఫోకస్ చేయొచ్చని చూస్తే కానీ ఐసిఐసిఐ బ్యాంక్, కోటెక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ లివర్, అదానీ పోర్ట్స్, భారతీ ఫినాన్స్, విప్రో, ఐఓసి, అలంబిక్, లూపిన్, ఎస్ఎల్ ప్రోపాక్, హెచ్సిఎల్ టెక్, సన్ఫార్మా, డిఎల్ఎఫ్, జెట్ఆర్వేస్, యూనికెమ్ లెబొరేటరీస్, ఎన్హెచ్పిసి, బజాజ్ కాన్, పిఈఎల్, జీల్. ఈ స్టాక్స్ పైన ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఫోకస్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో అలైస్బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకునే వల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్గా డైలీ ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తామన్నమాట. సో ఈరోజు మీరు ఏ ఏ స్టాక్స్ పైన ట్రేడింగ్ చేసుకోవచ్చు అనే దానికి మీకు ఒక ఐడియాగా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కానీ మీకు ఆటోమేటిక్ రోబో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తాం. సో ఇది మీరు ట్రేడింగ్లో మరియు ఇన్వెస్టింగ్లో ఎంత ఎఫిషియెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో అనేదానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. Thank you.